చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో తుఫాను కారణంగా పంట మునిగిన రైతులను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హెక్టర్కు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని ఎకరానికి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని మొమ్మడివారు మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ప్రకటించడం జరిగింది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు బాధపడుతున్న ఇబ్బందులను తెలుసుకొని పటవల గ్రామంలో నష్టపోయిన రైతులను పర్యటించి రైతులు మిచింగ్ తుఫాను ప్రభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట అందకుండా పోయిందన్నారు. చాలా చోట్ల పడిపోయిన వరి పంట మొలకెత్తిన ధాన్యం తక్షణమే అధికారులు కొనాలని లేని ఎడల రైతులు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పటవల రైతులు మరియు కొత్తూరు కాశీగ్రామ కన్వీనర్ భజన సత్యబాబు, దంకేటి అప్పారావు, నేల లచ్చయ్య, లావరాజు ప్రసాద్, శ్రీను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రకారం 9,000 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయింది. ఇప్పుడు అధికారులు చూస్తే 1% 2% పోయిందని ఇక్కడ రైతులు ఆవేదన వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇక్కడ మన కంటితో చూస్తే అర్థం అవుతుంది 100% పోయిందని. 9,000 ఎకరాలు ఇవాళ నియోజకవర్గంలో పంట నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోయకుండానే ములిగిపోయి దాదో సంతోషం. ఏంటో ఇదో 10,000 అమ్ముకున్నాను, ఇప్పుడు ఇంకో 10,000 ఎకరాలతో కోత కొరిసినవి అది పోసాక శుభ్రంగా నాశనం అయిపోయినాయి. ఈ రైతుకి రూపాయి పిండి బొత్తా చూస్తే 500 దగ్గరికి, కొరిసలతో 3,000 అవుతుంది. ఊళ్ళో సావుకారు ఇచ్చిపోడు తెచ్చుకునేవాడు కాడికి అది 400 500కి ఎయ్యికి లోపు వచ్చింది. ఈ ఆల ఒక బొత్త 3,000 దగ్గరికి కావాలంటే కాకండా వెళ్తే అదో కొరిసలు కూలిపోయి 700 రూపాయలు కూలి బత్తేమో 500 ఈ తెచ్చుకుంటాం 300 ఈ 3,000 4,000 అవుతుంది బత్త. ఈ వ్యవసాయం ఎలా కూర్చాడు రైతు? ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఇది నిద్రపోతుందా లేకపోతే ఇదికి ఏమన్నా లెక్కలు ఏమన్నా తెలుసా? రైతుంగం దీనికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందా? ఇంత ఎలా పోతే అక్కడేమో సచివాలయంలో రాయొద్దు అన్నాడట. ఆ బటన్ నొక్కున్నాడు ఒక 5,000 అదే సంబరం వరకు ఉన్నారు. ఇక్కడ ఇంట్లో ప్రతి సబ్బు 10 రూపాయలు ఉన్న సబ్బు 60 రూపాయలు అవ్వింది. ఈ రైతుకి ఏమీ లేదు. ఇది వినాశనంగా ఈ ఎక్కిన కానీ తొలకరే కోయలేదు. ఈ 4 ఏళ్ళ నుంచి ఎవరన్నా కోసిరం ఏ రైతు? ఈ 2 ఎకరాలు ఇంకా తొలకరి నేను ఊడ్చుమే మానేసాను. ఎందుకంటే కోసిన పూలు వచ్చొస్తున్నాయి ఈ పెట్టుబడి చూసి. ఇలాంటి టైంలో ఇలా పోయి నట్టపరి ఏమంటే ఒక చూసి వాళ్ళు లేడు. 180,000 180,000 పెట్టుబడి పెట్టానండి. ఈ పంట అంతా మొలకొచ్చేసి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి. ప్రతి సంవత్సరం కూడా ఈ రైతు చాలా ఇబ్బందుల్లో పడిపోతున్నాడు. అతివృష్టి అనావృష్టి అనే ఈ మందే కోస్టల్ ఏరియా చాలా బాధాకరమైన వార్త. నిజంగా అందరు రైతులు కూడా సర్వనాశనం అయిపోయారు. ఒక అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ రాజకీయ నాయకుడు కానీ ఎవరో కూడా ఇక్కడ రైతులు ఏమైనా పండిస్తున్నారా, వీళ్ళ భూములు ఏమైనాయి, వీళ్ళ పంట ఏమైందన్నది చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు ఒక్కడు రాలేదండి. చాలా విచిత్రకరమైన విధి. ఆ విధి రాత ఈ రైతులకి పాకింది. నిజంగా ఈ పడిపోయిన చేలు కోసిన చేలు ఇవన్నీ మళ్ళీ ఒడ్డుకి చేర్చి ఇవన్నీ చేయాలంటే ఒక్కో కూలి 1,000 రూపాయలు పైనే 1,500 అవుతుంది. ఏ విధంగా అతను చూసుకోకూడదు? ఆరుగాలం కష్టపడి శ్రమించి చేసిన ఈ రైతు యొక్క పరిస్థితి ఏంటి? నిజంగా ఈ రైతు పిల్ల పాపలతో చదువుకునే విద్యార్థులతో చాలా బాధపడి ఈరోజు ఊడ్చారు. ఈ ఊడ్చినది చేతికి అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగానూ వడ్డీ చేర్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం గుర్తించి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం రైతుకి ఇవ్వాలి. అది ఇచ్చిన నాడే న్యాయం చేసినట్టు అవుద్ది.
కానీ ఈ రైతు ఎన్ని ఎంత కష్టపడ్డాడు, పిండ్లు కొట్టారు, మందులు కొట్టాడు, ఎన్ని కొట్టినా సరే ఎవరికీ కూడా ఆ జాలి లేని పరిస్థితి రైతు మీద ఈ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకంత మూడు నెలలు ఉన్నారు. అయితేనా ఈ ఈ పరిస్థితుల్లో ఏ విధంగానూ రైతు కోలుకోలేని పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. ఈరోజు వచ్చిన మన రాష్ట్ర నుంచి విచ్చేసిన బృందం, రైతు బృందం ఏదైతే సైక్లోన్ పట్టిందో నిజంగానే తుఫాన్ వల్ల మన కోస్టల్ ఏరియా అంతా కూడా, దాంట్లో మన నియోజకవర్గంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా పూర్తిగా పంట పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సైక్లోన్ పట్టడం వల్ల పెద్ద ఎత్తున గాలులు వర్షం కురవడం వల్ల మన ముమ్మడారు నియోజకవర్గంలో ఉన్న సుమారు 25,000 ఎకరాల వరి పంట పండించే రైతులు ఉంటే దాంట్లో 15,000 ఎకరాలు నీట మునిగి ఈరోజు తాళ్ళ మండలంలో మరి పటవల గ్రామంలో ఈ రైతాంగం దగ్గరికి రావడం జరిగింది. రైతులందరూ కూడా ఏదైతే చేరి పడిపోయిందో అంతా కూడా మొక్కమొలిచి రైతులందరూ కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ప్రతి ఎకరానికి కూడా సుమారు 25,000 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ సైక్లోన్ రావటం వల్ల, అదే కాకుండా ఈ 4 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం అలసత్వం వల్ల, ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా మనకు మర్చిపోయి డ్రైన్లు ఎక్కడా కూడా పొడుగు తీయకుండా దానివల్ల తీవ్రమైన పంట నష్టం రావడం జరిగింది. మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతాంగం అయితే తీవ్రమైన ఆవేదన, ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు మరి ఏదైతే ప్యాడీ పండిస్తారో రైతులందరూ కూడా ఉన్నారు. మరి గత 4 రోజుల నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఒక పక్క ఎక్కడైతే సైక్లోన్ గట్టెక్కిందో ఆ ఏరియా అంతా కూడా ఆయన తిరుగుతూ మరి ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీని వేసి మన పార్లమెంటు రైతు అధ్యక్షులు మన ప్రభాకర్ గారు, అదే పెద్దలు నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా మురళీరాజు గారిని, అదేవిధంగా మన రైతు అధ్యక్షుడు అల్లాడి స్వామినాయుడు గారు, అది మన నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కొత్తూరు కాశీ గారి ఆధ్వర్యంలో, మన తెలుగుదేశం పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి తాళ్ళూరు మండలంలో పటల గ్రామంలో రైతులందరితో కూడా మాట్లాడారు. ఈ రైతులందరూ